వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది దేవునితో మనస్ఫూర్తిగా? ఎందుకంటే దేవుడు ఎదురు చూసేది అది. దేవుని దగ్గరకు మనం వ్యక్తిగతంగా రావాలంట, వ్యక్తిగతంగా రావాలంట. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎంతోమంది రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తున్నారు, వండర్ఫుల్, మీరు ఇచ్చే సాక్ష్యాలను బట్టి. కానీ ఇక చేయని వారు ఉన్నారేమో, ఎంతోమంది ఉన్నారేమో, కానీ ప్రార్థన చేస్తున్న మీరు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న మీరు ఎంతమంది నోటితో ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే చాలామంది అనుకుంటారు ప్రార్థన అనేది మనసులో చేసుకుంటే చాలులే. కాదు కాదు కాదు, వీ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఎనఫ్ రెండు వారాల నుండి ఫ్రైడేస్ దీని గురించి. నోటితో ఒప్పుకోవాలంట, నోటితో ప్రకటించాలంట, నోటితో మనం ఏమి చేస్తాం దాని ఫలాన్ని భుజిస్తామంట. దేహంతో చేసిన ప్రతి కార్యం లెక్కప చెప్పాలంటే నోటి మాటలతో కూడా లెక్కప చెప్పాలంట. ఎంతమంది నిజంగా మన మాటలకి లెక్కప చెప్పేవారుగా ఉన్నామండి? ఈరోజు దేవుడు చూస్తే మన మాటలు ఎలా ఉంది, హౌ గుడ్ ఆర్ దే? ఎన్ని మాటలు దేవుని మీద ఆధారపడినవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవునికి విరోధంగా మాట్లాడినవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవుని చేతుల్లో సమర్పించుకున్నవి ఉన్నాయి, ఎన్ని మాటలు దేవుని దూషించినవి ఉన్నాయి. ఈరోజు మన మాటలను ఒకసారి మరొకసారి పరీక్షించుకొని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నోరు తెరిచే ప్రార్థన చేశారా? దట్స్ ఎ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్. సింపుల్ బాటమ్ లైన్. ఎందుకంటే మొదటిగా ఒక వ్యక్తి జీవితంలో కావాల్సిందే ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన అంటే సాకులు ఎన్నో చెప్తాం. ప్రార్థన అంటే నిద్ర అంటాం, ప్రార్థన అంటే సమయం అంటాం, ప్రార్థన అంటే మూడు బాగాలేదంటాం, ప్రార్థన అంటే అదంటాం, ఇదంటాం, నిద్ర, ఏదో ఒక పని అంటాం. నూనె నోరు తెరిచే ప్రార్థన, నోరు తెరిచే ప్రార్థన. కొన్నిసార్లు మన స్థితిగతులు చూసినప్పుడు ఈ స్థితిలో ఎలా ప్రార్థన చేయమంటారు, ఆ స్థితిలో ప్రార్థన చేయకపోతే ఇంక ఏ స్థితిలో ప్రార్థన చేస్తారు, ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలా అండి అంటారు. మరి ఎప్పుడు ప్రార్థన చేద్దామని? ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం,